అమావాస్య నాడు ఎవరైతే గ్యాస్ పోయి కింద రాత్రంతా కూడా దీన్ని పెట్టుకుంటారో వారి ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్ని పోతాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వారికి చక్కటి యోగం కూడా ప్రాప్తించడం జరుగుతుంది ధనానికి లోటు ఉండదు కష్టాలు తీరిపోతాయి సులభంగా వారి యొక్క జీవితం మారిపోవడం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మన వంటగదిలో మన గ్యాస్ పొయ్యి పక్కన గ్యాస్ పొయ్యి కింద రాత్రంతా కూడా ఇది పెట్టుకున్నా కూడాను మనకి అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏమిటంటే కనుక అమావాస్య కావున ఈ రోజు చక్కగా ఈ చిన్న ఉపాయాన్ని విధి విధానాలతో పాటించి చూడండి దీన్ని ఎలా పాటించాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ చిన్న ఉపాయాన్ని ఈ అమావాస్య అతిథి రోజున చేసి చూడండి లక్ష్మీదేవి కటాక్షాన్ని తప్పక పొందుతారు మీకు ఉండే దరిద్రాలు అన్నింటినీ కూడా దూరం చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కావున ఏమిటంటే గనక ఇలాంటి అతీంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున అంతటి శక్తివంతమైన పవిత్రమైన రోజున వంటగదిలో స్టవ్ కింద ఇది పెట్టుకుంటే ఖచ్చితంగా దరిద్రం పోతుంది చాలా మంది వంట చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా వంటలు రుచిగా ఉండవని బాధపడుతూ ఉంటారు అలాగే కాకుండా ఏమిటంటే గనక ఇంట్లో చాలా వరకు దరిద్రాలు ఉన్నాయి విపరీతమైన కష్టాలు వస్తున్నాయి ఈ దరిద్రం అంతా కూడా పోవాలంటే ఏం చెయ్యాలి ఎలాంటి పరిహారాలు చేస్తే దరిద్రం పోతుంది చక్కగా కలిసి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారు ఏమిటంటే గనక ఈ యొక్క అమావాస్య తిది రోజున రాత్రి సమయంలో చేసేసుకోండి రాత్రి సమయంలో చేసేసుకుంటే చాలా వరకు కూడాను అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం కూడాను చాలా చక్కగా అద్భుతవంతంగా మారిపోతుంది అనమాట కాబట్టి మీరు రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేసుకోండి అలాగే కాకుండా ఏమిటంటే గనుక మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా రెట్టింపు ఫలితాలతో పాటుగా జీవితం మారుతుంది వంటగదిలో ఉండే దరిద్రం అంతా వెళ్లిపోతుంది వంటగదిలో ఈ పరిహారం చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది వంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ అంశం కాబట్టి ఈ యొక్క పరిహారం శుభ్రతతో పాటించండి అలాగే కాకుండా మనం పూజ గది తర్వాత వంటగదికి ఆ స్థానం ఇస్తూ ఉంటాము ఎందుకంటే వంటగది ఎంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోకి నెగిటివ్ అనేది అంత రాకుండా ఉంటుంది వంటగది చిందర వందరగా ఎక్కడ ఉన్న కూడాను ఎక్కడ పడేసిన గిన్నె అక్కడ పడవేయటము చాలా వరకు కూడా బిజీ బిజీ లైఫ్ లో ఎక్కడ పడితే అక్కడ అన్ని వేసేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా రాత్రి పుట్టకుండా తిన్న తర్వాత గిన్నెలు కడుక్కోకుండా అలాగే ఉంచేసుకుంటూ ఉంటారు ఇలా అసలు ఉంచవద్దు మన వీలును బట్టి కొన్ని గిన్నెలు ఉంచుకున్నప్పటికీ కూడాను వాటిని కొంచెంగా సర్దేసుకుని కొంచెం నీట్ గా వంట గదిని పెట్టుకున్నట్లయితే మన ఇంట్లోకి నెగిటివ్ రాదు దరిద్ర బాధలు రావు చక్కగా కలిసి రావడానికి అధికంగా అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే కాకుండా ఎక్కడ పడితే అక్కడ గిన్నెలు అంతే అంతేకాకుండా వంట చేసుకుని ఎక్కడ పడితే అక్కడ సామాగ్రి వదిలి వేయడము ఇలా మనం అస్సలు చేసుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మి అస్సలు ఇంట్లోకి రాదు లక్ష్మి ఆకర్షించబడదు ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడాను వృధాగా పోతాయని చెప్పొచ్చు కాబట్టి ఏమిటంటే తిన్న మన వీలుని బట్టి మనం కొంచెం అక్కడ సర్దేసుకొని పడుకున్నట్లయితే సరిపోతుంది అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా దరిద్రం అనేది మన ఇంట్లోకి వచ్చేది ఎక్కడ నుంచి వచ్చినా ఉండేది ఎక్కడా అంటే గనక వంటగదిలో వంటగదిలో దరిద్రం అధికంగా ఉంటుంది బాధలు కూడా ఎక్కువగా వస్తాయి ఇబ్బందులు కూడా ఎక్కువగా వంటగది నుండే వస్తాయి కాబట్టి వంటగదిలో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతవంతమైన ఫలితాలతో పాటుగా చక్కని ఫలితాలు వస్తాయని మనమే గ్రహిస్తాము ఈ పరిస్థితి పరిహారం చేయడం ద్వారా కూడా అంతటి మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి కావాల్సింది రాగి ప్లేట్ కావాలి స్టీల్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చండి నల్ల నువ్వులు తీసుకోండి కావున తీసుకోండి ఒక్క స్పూన్ అయితే సరిపోతాయి మరి ఎక్కువగా తీసుకోకూడదు ఈ నల్ల నువ్వులు చాలా వరకు కూడా అద్భుతవంతమైన ఫలితాలు తెచ్చిపెడతాయి అద్భుతవంతంగా జీవితాన్ని మార్చేస్తాయి అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి ఈ నల్ల నువ్వులు ఉపయోగపడతాయి దరిద్రాలని దూరం చేస్తాయి దరిద్రాల నుంచి విముక్తి కలగజేస్తాయి ఏదైనా చెడు ఉంటే గ్రహించేసుకుంటాయి నకారాత్మక శక్తుల్ని బయటికి పంపడానికి చాలా వరకు కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు నల్ల నువ్వులు ఖచ్చితంగా తీసేసుకోండి అలాగే కాకుండా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఒక్క రూపాయి కావాలి ఒక్క రూపాయి లేకుండా పరిహారం చేయొద్దు ఇవన్నీ కూడా చెప్పుకున్నవి ఖచ్చితంగా కావాలి రాగి ప్లేట్ ఉంటే చాలా మంచిదండి లేకపోతే గనక స్టీల్ ప్లేట్ అయినా సరే పర్వాలేదండి తీసేసుకోండి ఇలా తీసుకుని ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయంలో చేసేసుకోండి ఇక పడుకుంటాము తిన్నాము అనుకున్న తర్వాత చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఏదైతే చెడు ఉందో సమస్య వస్తుందో ఇబ్బంది వస్తుందో బాధపడుతూ ఉన్నారో అదంతా తొలగిపోతుంది చక్కగా మీకు ఇక తిరుగులేని యోగం ప్రాప్తిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏమిటంటే గనక ఇలా ప్లేట్ తీసుకున్న తర్వాత మీరు ఒక స్పూన్ నువ్వులు పోసుకోండి ఆ తర్వాత అందులో ఒక్క రూపాయి బిళ్ళ పెట్టి దానిపై నుంచి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి రాత్రంతా గ్యాస్ స్టవ్ కింద పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే గనక ఇందులో మనం పవిత్రంగా భావించేటటువంటి వస్తువులనే వేసాము చెడును తీసేసే వస్తువులే ఉన్నాయి కాబట్టి రాత్రంతా కూడా చక్కగా ఉంచేసి తెల్లవారిన తర్వాత ఈ యొక్క ప్లేట్ ని తీసుకుని వెళ్లి బయట ఎక్కడైనా సరే రూపాయి బయట పెట్టండి ందులో ఉన్నటువంటి నువ్వులు కానివ్వండి లేకపోతే పసుపు కుంకుమ కానివ్వండి చెట్టు మొదట్లో వేయండి తొక్కని ప్రదేశంలో కొంచెం దూరం ప్రదేశంలో వేయండి అలా పోసి ప్లేట్ కడుక్కొని ఇంట్లోకి రావండి ఆ రూపాయిని ఎవరైనా వస్తే యాచకులు వారికి ఇచ్చేయండి లేకపోతే అక్కడే పెట్టేసి వదిలేయండి ఇలా చేయడం ద్వారా కూడా ఫలితం వస్తుంది ఇదంతా రాత్రంతా పెడతాం కాబట్టి చెడు ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ వచ్చినప్పటికీ ఉన్నప్పటికీ కూడా లాగేసుకుంటుంది మరలా ఇంట్లోకి నెగటివ్ రాకుండా ఈ పరిహారం సిద్ధించబడుతుంది చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఒక వారం చేసాము చాలా బాగుంది అనుకునేవారు రెండో వారం కూడా చేయొచ్చండి కాకపోతే ఏమిటంటే గనక తిదివార నక్షత్రాలు మొదలు పెట్టి మనము ఈ యొక్క అమావాస్యతో మొదలు పెట్టి ఈ తిదివార నక్షత్రాలు ఎప్పుడు ఉన్నా అప్పుడు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు వంట గదిలో చాలా వరకు నెగిటివ్ అధికంగా ఉంటుంది ఆ నెగిటివ్ నుండి బయటపడాలన్నా నెగిటివ్ బాధలు అన్ని తీరిపోవాలి అన్నా కూడాను మనకి బాగుండాలి అన్నా ఈ యొక్క పరిహారం చేయాలని శాస్త్రమే తెలియజేస్తుంది పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా పాటి ట అందుకే వాళ్ళ జీవితాలు అంతా బాగుండేవి అంతేకాకుండా గ్యాస్ పొయ్యి కాకుండా మట్టి పొయ్యి దగ్గర ఈ పరిహారం చేసేవారని పూర్వీకులు మన శాస్త్రం చెప్తుంది అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు కదండి మట్టి పొయ్యిల దగ్గరనే ఒక ప్లేట్ లో చక్కగా ఇవన్నీ కూడా వేసేసుకుని పొయ్యి పక్కకు పెట్టేవారని మన పురాణ గ్రంథాల్లో తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఏమిటంటే కనుక ఇప్పుడు గ్యాస్ పొయ్యి ఉపయోగిస్తున్నాం కాబట్టి మన వంటగదిలో నెగటివ్ చెడు రాకుండా ఉండాలని ఈ యొక్క పరిహారం చేయాలి అలాగే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి మనము తిన్న గిన్నె అంటే అన్నం వండుకుంటాం కదండి ఆ యొక్క గిన్నెను రాత్రికి అస్సలు కూడాను అన్నం మొత్తం ఊడ్చేసి తోమేయకూడదు ఇలా తోమేస్తే రాత్రి సమయంలో మన ఇంటికి పితృదేవతలు వస్తారని మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అలా వచ్చినప్పుడు వారికి కాస్త అన్నమైనా సరే గిన్నెలో పక్కకి తీసేసి మనం ఆ యొక్క గిన్నెను కడిగేసుకోవాలి అలా మొత్తం అన్నం లేకుండా పడేసుకున్న గిన్నె కడిగేసుకున్నా కూడా పితృదేవతలకు కోపం వచ్చి అలిగి వెళ్లిపోతారు ఒకవేళ వారికి కొంచెం అన్నమైనా ఉంచినట్లయితే గనక గిన్నెలో వారి సంతి సంతోషించి చక్కగా మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారని మన శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి తిన్న తర్వాత గిన్నె కడగాలి అనుకున్నా కూడా మీరు ఏమిటంటే గనక ఒక చిన్న గిన్నెలో అన్నాన్ని పెట్టండి అది వాడుకోకపోయినా ఉదయానికి పడేసుకున్నా కూడా అన్నం అయితే ఉండాలి ఒక గిన్నెలో ఎప్పుడు కూడా రాత్రంతా అన్నం ఉంచేలాగా చూసుకోండి ఇలా మనం చెప్పే విధంగా శుచి శుభ్రతతో పాటిస్తే గనక జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాదు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి నెగటివ్ అనేది రాకుండా మనకి చాలా వరకు కూడాను చక్కగా విపరీతమైన దాన్ని రావడానికి లక్ష్మీదేవి రా రావడానికి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉండడానికి మన జీవితం అనేది మారడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అధికంగా ఇబ్బందులతో బాధపడేవారు ఈ గొడవల ప్రభావంతో మాకు మనశ్శాంతి లేదండి అసలు ఈ సమస్యలు ఎప్పుడు పోతాయని ఎదురు చూస్తున్నాం అనుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారు మీ సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు గలుగుతారు సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఛానల్లో ఆల్టాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ